హాయ్ ఫ్రెండ్స్, ఏడు అయితే ఎవరు నెట్ అవుతుందండి, బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు. నేను ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడదు, కానీ గలుపు కంట్రీలో జరిగేది వాస్తవంగా మాట్లాడుతున్నాను. పక్కన కరెక్ట్ అయితే డివైడ్ చేయండి, బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు. నా అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, మనం ఇంత దేశం వచ్చింది దేనికి? వదువు దీని కోసమే కదా మన పొట్ట చేత పట్టుకొని వచ్చింది. ఏ నుంచి తిరిగి పోతామని కూడా నమ్మకం లేదు, పొనుకుంటే తెల్లారు లేస్తామని కూడా నమ్మకం లేదు మనకెందుకు. ఇక్కడికి వచ్చింది మనం పని చేసుకుని బతికేదానికి, మన బిడ్డల్ని, తల్లుల్ని అందరినీ వదిలేసి, భర్తని అందరినీ మన సంతోషం అంతా వదిలేసుకొని ఇంత దూరం వచ్చి ఒక్క రూపాయి కోసం వచ్చిందానికి, ఇంత దేశం వచ్చిందానికి ఒకరికొకరు శత్రువులకు వచ్చామా? లేదా నీ ఇంట్లో మా ఇంట్లో ఏమన్నా అత్తాగోళ్ళకు వచ్చామా? లేదే, వధువు తిరుగుకే కదా మనం వచ్చింది. నిన్ను చూస్తే కొట్టబుద్ధి, నన్ను చూస్తే పెట్టబుద్ధా? ఏందని కదా నీ కాల కింద ఏమైనా మగ చేతి నీళ్ళు దాకా బతుకుతున్నా, నా కాల కింద ఏమైనా మగ చేతి నీళ్ళు దాకా బతుకుతున్నామా? లేదు కదా, కోయటింట్లో కష్టం చేస్తేనే ఒక డ్రైవర్ అన్న కానీ, ఒక పని మనిషి కానీ, ఎవరైనా కానీ పని చేస్తేనే డబ్బులు ఇస్తున్నారు. లేదంటే లేదు కదా, నీ జేబులు ఏదేమి ఇస్తున్నావా, లేకపోతే నీ పర్సులు ఏదేమైనా ఇస్తున్నావా? ఇలేదు కదా అన్న అక్కలారా. ఎందుకు ఒక్కొక్కరు ఎంతమంది చెప్పుకొని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పుకొని బాధపడలేదు. మనకు మనకే పడలేదంటే ఇంకోయేటోళ్ళు కాడ ఇంకెట్టుండాలా? ఒకవేళ అదే బాగలేకుండా ఏదన్నా టెన్షన్ పెట్టుకొని ఏదైనా ఆట ప్రాబ్లం ఉన్నవాళ్ళు చచ్చిపోతారు, అప్పటికి ఎవరికోళ్ళ పరిస్థితి, వాళ్ళ బిడ్డలకి ఎవరు? ఈరోజు నువ్వు చిన్న సూపు చూసి మాట్లాడినావు, నువ్వు కేర్లెస్ చేసి మాట్లాడినావు, రేపు నిన్న మాట్లాడరా, రేపు నిన్న మాట్లాడరా? ఈరోజు నువ్వు ఒక అమ్మని ఏలుబెట్టి చూపించినావు, రేపు నిన్ను ఎవరు మాట్లాడరా? ఈరోజు నీకు ఎన్ని కొద్ది రోజులు, దేవుడు పెద్దలు ఎందుకు చెప్పారు తెలుసా, కొద్ది రోజులు ఎన్నిలే, కొద్ది రోజులు చీకటని ఓడలో బళ్ళు అవుతాయి, బళ్ళు కూడా ఓడలు అవుతాయి. చచ్చిపోయిన పాము చచ్చిపోయినట్టే ఉండదు, అది కూడా ఒకరోజు లేచి ఆడుతుంది ఆ పాము కూడా. సరేనా, మరి అంత కేర్లెస్ చేసి మాట్లాడద్దు, అంత చీప్ చేసి మాట్లాడద్దు అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా. సాటి మనిషిని గౌరవించండి, సాటి మనిషిని ఇది చేయండి, మీ చేత వస్తే ఇది చేయండి. ఎందుకు అలా బాధ పెడితే? ఆ మనిషికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆ మనిషికి కూడా ఒక బాధ ఉంటుంది, ఉండకుండా ఉంటుంది. ప్రతిరోజు ఒకటిగానే ఉండరు నా, ఒక ఇప్పుడు కోయటోళ్ళతో టెన్షన్ ఉంటుంది, వీళ్ళతో టెన్షన్ ఉంటుంది. మనిషి ఒక దగ్గర కూర్చుంటే ఒక ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోవచ్చు, ఒక బాధగా మాట్లాడు చేయొచ్చు. కానీ ఈ కోయట్లో డబ్బుంటే ఇలివిచ్చి మాట్లాడుతున్నారు, డబ్బు లేకపోతే ఇలివిచ్చి మాట్లాడరా. స్నేహం అన్నది డబ్బున్నా స్నేహం స్నేహమే, డబ్బు లేకపోయినా స్నేహం స్నేహం. స్నేహం చేసినప్పుడు స్నేహానికి ఇలివిచ్చి మాట్లాడండి, డబ్బుకి కాదు ఇలివిచ్చేది. డబ్బు ఈరోజు మనం సంపాదిస్తున్నాం, డబ్బు వచ్చి మనం సంపాదించాలా? అంత దేశాన్ని నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి? మనము ఆ డబ్బు కోసం వచ్చినాం, ఆ డబ్బు మనం సంపాదించిందా? మనం వచ్చి డబ్బును సంపాదించుకుంటున్నాం, నిజమా పొద్దుమా? ఇక్కడికి వచ్చి బంధాలు మర్చిపోతున్నారు, అనుబంధాలు మర్చిపోతున్నారు, కులాలు మర్చిపోతున్నారు, మతాలు మర్చిపోతున్నారు, అన్నీ మర్చిపోతున్నారు. ఫ్లైట్ ఎక్కువ వచ్చేటప్పుడు దిక్కులు చూస్తావా? చెంగు ఇటు ఇది కట్టుకొని ఎగదోపుకొని ఇటు ఎగబొట్టుకొని ఫ్లైట్ ఎక్కినాము, నిజమా? ఏమో ఫ్లైట్ ఎక్కాలంటే నాకు భయం అమ్మా, నేను ఎక్కలేనా అని అన్నా వాళ్ళమే ఇళ్ళకా నుంచి. కోయట్లు అడుగు పెట్టంగానే ఆ బులుక్ కాగితాలు నాలుగు చూడంగానే, నాలుగు రాళ్ళు వెనకేసుకుంగానే, అబ్బా ఏం మాటలు వస్తున్నాయో, ఏం వింటున్నామో, ఏవో చెవులతో మనం చేసే పాపాలతోనే మన రాజ్యం కూడా పసిబిడ్డల కానించి, నోరు లేని బిడ్డల కానించి ఇదైపోయి మన దేశం వెనకపోతుండేది. మనమే సక్రంగా లేము, మన దేశం ఏమని చూస్తా సక్రంగా? ఈ అరబిక్ కంట్రీకి వచ్చినాం కదా, వాళ్ళని చూసానా నేర్చుకోవాలి మనం. తెలుగు వాళ్ళమే, మన తెలుగు వాళ్ళు మనమే పొరుగు తీసుకుంటున్నాం. వాళ్ళుగా తీసేది మన పొరుగు మనమే తీసుకుంటున్నాం, మన తెలుగు వాళ్ళు మనమే పొరుగు తీసుకుంటున్నాం. నలుగురు మగవాళ్ళు ఒక దగ్గర ఉన్నా కూడా వాళ్ళది వాళ్ళకే గాలిపోతుంది, నలుగురు ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చున్నా కూడా మన పొరుగు మనమే తీసుకుంటున్నాం. చాలా తప్పు, ఎవరైనా ఇక్కడ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు. ఇది నేను చెప్పిన దాంట్లో బాగా ఆలోచించుకోండి, ప్రతి ఒక్క మాటకు అర్థం ఉండాలి, ప్రతి ఒక్క మాటకు అర్థం ఉంది.
కృపే సంపాదిస్తానే. డబ్బుకుంటే ఇలువ మనిషికి లేదు, ఇలువ కొయ్యట్లో డబ్బు కాదు, డబ్బు కాదు. మనిషి మనిషి స్నేహం కానీ మనిషి మనిషి బంధం కానీ అది ఇలువ తెలుసుకోండి ముందు. సరేనా, బాగుపడతాము, చాలా బాగుపడతాము. సరేనా, ఇంత ఇవన్నీ చాలా తప్పు అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా. ఈ బంధాలని మనం, బంధం అనేది ఒక ఇంటది, ఒక ఫ్రెండ్షిప్ అనేది, స్నేహాన ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇలువ. డబ్బుంటే కదా స్నేహము, స్నేహం డబ్బుంటే కాదు. డబ్బిస్తేనే స్నేహం వస్తుందా? డబ్బిస్తే స్నేహం రాదు. ఆపదలు ఆదుకున్నా, ఆపదలు ఆదుకోకపోయినా తోడున్నామని మాట్లాడినా కూడా అది ఒక అభిమానం ఉంటుంది. సరేనా, ఇది చాలా నేను నేను కోయటకు వచ్చి 8 ఏళ్ళు అయిపోయింది. 8 ఏళ్ళ నుంచి నేను చాలా ఎన్నా చాలా చాలా బాధపడ్డాను కూడా. నా బాధ కూడా ఉన్నది దీంట్లో. కానీ ఈ అరబీ కంట్రీకి వచ్చి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. మనిషి మనిషితో ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 4.5 దగ్గర పనిచేసే కాడ కూడా అవమానం మాటలు, ఏల్చి మాటలు, మనిషి చిన్న చూపు చూసి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా ఈఫ్ నాకు కనపడితే ఒక నిమర్చిస్తాను, నా ఈఫ్ నాకు కనపడకనే నేను అందరిని విమర్శిస్తా. ముందు నాది చూసుకోవాలా, తర్వాత నేను విమర్శించాలా. సరేనా, చాలా తప్పు. అటు ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరిచి మాట్లాడద్దు, కించపరిచి చేయవద్దు. నీకంటే అన్నీ ఉన్నాయి, మాకంటే ఏం లేదు అంటేనే కింద చూపు చూస్తావా? ఆ చూపు చూడకూడదు, చాలా తప్పు అది. చాలామంది కోయట్లో ఎంతోమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఏడ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అన్నం లేక కొన్ని ఇళ్ళల్లో అన్నం లేక ఏడుస్తున్నారు, కొన్ని ఇళ్ళల్లో అన్నం ఉండి చిలరేగుతున్నారు. చాలా తప్పు అది. పిడికిడి కూతు కోసము, 10 రూపాయల కోసం ఇంత దేశం వచ్చినప్పుడు అది అది ఆలోచించుకొని నడిస్తే చాలా రోజులు ఉంటుంది. ఒక మనిషి మన వల్ల బాధపడిందంటే ఆ మనిషి రేపు ఎవరో ఒకరు నిన్ను కూడా బాధ పెడతారు. బాధపడకుండా ఉండవు. కొద్ది రోజులు ఎనిలి, కొద్ది రోజులు చీకటి. సరేనా, పెద్దోళ్ళ కాలనా? పెద్దలు చేస్తే బిడ్డలు తరం వచ్చేది, ఇప్పుడు అట్ట కాదు. బిడ్డలు పెద్దోళ్ళు మనం చేస్తే పిల్లకాయలకు వచ్చేస్తుంది వెంటనే. చాలా తప్పు. ఎవరైనా కానీ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు. పూర్తిగా విని ఈడువో, పూర్తిగా విని అర్థం చేసుకోండి ఒకసారి. తప్పుగా అయితే నన్ను అనుకోవద్దు. తప్పుగా మాట్లాడంటే సారీ అండి. అక్కలారా, చెల్లెళ్ళారు, తమ్ముళ్ళారా, అందరికీ నా 2 చేతులు అయితే నమస్కరిస్తున్నాను. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడద్దు, చిన్న చూపు అయితే చూడొద్దు. చేతనైతే సాయం చేయండి, చేతను కాకుండా ఉంటే మాట్లాడొద్దండి. మీకు నచ్చలేదంటే మాట్లాడద్దు, దూరంగా పెట్టండి. ఫోన్లు చేశారా? మాకు పని ఉండాలి, మాతో మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఆ మనిషి అర్థం చేసుకుంటుంది అంతే వారికి. కానీ చిన్న చూపు అయితే చూడొద్దు, చాలా బాధేస్తుంది మనిషి. దేవ ఏదైనా బాగలేకుండా వస్తే అదే మనీ అది పెట్టుకుంటే ఆ మనిషి పరిస్థితి ఏంది? ఇంటికాడ పరిస్థితి ఏంది? బిడ్డలు, ఇంటికాడ ఒక టెన్షన్, ఇక్కడ ఒక టెన్షన్ పెట్టుకుంటే ఆ మనిషి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించు. చూడు ఆ అమ్మ పోతా పోతా కనీసము మస్కట్ నుంచి పోతా పోతా కూడా బిడ్డలు చూసుకోలేకపోయింది. ఎన్ని టెన్షన్లు పెట్టుకోపోయిందో, ఎన్ని బాధలు పడిపోయిందో, ఇక్కడ ఎన్ని బాధలు పడిపోయిందో. ఇప్పుడు ఆ బిడ్డలు బాధపడుతున్నారు, కానీ మీరు బాధపడుతున్నారా? ఒకరికి, ఒక కుటుంబానికి అన్యాయం చేయొద్దు. మనం చేసే పనుల్లో ఒక కుటుంబానికి అన్యాయం అయిపోతుంది, అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కూడా. సరేనా, బాయ్, గుడ్ నైట్.